హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చపాతీతో ఈ టేస్టీ స్నాక్ చేసిచ్చారంటే పిల్లలు బయట ఫుడ్ అడగనే అడగరు, పిజ్జా బర్గర్ల జోలికి వెళ్ళరు, ఎంతో హెల్దీ కూడా. ఇలా వెరైటీగా చేసిచ్చారంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి చపాతీలను అయితే నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని ఇలా సీజర్తో ఈవెన్గా పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మందంతో కట్ చేసుకోవాలి అన్నీ. ఇలా లేయర్ లాగా అన్నీ విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే 3 చపాతీలతో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలి మంచిగా. చిన్నగా కట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. పిల్లలు ఏరి పెట్టేస్తుంటారు కదా. ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. ఉడికించాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఆయిల్లో ఫ్రై అవుతాయి. క్యారెట్ ముక్కలు కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి పొడుగ్గా వేసుకోండి. క్యారెట్ క్యాబేజీ తురుము కనిపిస్తే బాగుంటుంది. ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన పని లేదు, కొంచెం క్రంచీగా ఉంటే సరిపోతుంది. నూడిల్స్లో ఎలా వస్తాయో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్, లైట్గా ఒక పించ్ పెప్పర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ టమాటో కెచప్ సరిపోతుందండి, మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు. టమాటో కెచప్ వేసుకొని ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని ఇందులోకి వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ వేసే కూరగాయలన్నీ సాల్ట్ పీల్చేస్తాయి, అందుకని నేను ఇప్పుడు వేసి కలపడం వలన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సాల్ట్ అనేది. ఒక 2 మినిట్స్ పాటు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి టేస్టీ యమ్మీ చపాతీ స్నాక్ తయారైపోయినట్లే. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక ఒక చెక్క నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.